Hi friends, welcome back to my channel. Today's recipe is samosalu. Bend paina manamu konukuntu untam kada ullipaya samosalu. Alanti samosalu manam intlone chala easy ga alage chala crispy aina samosalni intlone tayar chesukovachu. Chala simple ga samosalu intlo ye vidhanga tasty ga tayar chesukovalo ee roju nenu chesi chupistanu. Deeniki kavalsina ingredients anni nenu kinda description lo telugu lo english lo icchanu chudandi. Samosa tayari kosam munduga 1 cup maida pindini teeskondi andulo 2 tablespoons noonu veskondi neyya aina veskovachu ela vesina tarvata 1 half teaspoon uppu veskoni mottham anta mix ayyatattuga kalupukovali ee vidhanga uppu maida mottham mix ayyatattuga kalupukoni andulo maro 2 tablespoons noonu veskovali mottham 4 tablespoons noonu veskunnam anamata ela mottham kalupukunte chetto ippudu press chesthe chudandi ee vidhanga raavali ఎలా వచ్చేటట్టుగా మొత్తం కలుపుకోవాలి మొత్తం నెయ్యి అయినా నూనె అయినా సరే మనం వేసుకుంటే ఈ విధంగా రావాలన్నమాట ఇలా కలుపుకున్న తర్వాత కొద్ది కొద్దిగా నీళ్ళు వేసుకుంటూ దీనిని చపాతీకి కలుపుకుంటాం కదా మనము చపాతీ కోసం ఆ విధంగా కొంచెం దానికంటే కొంచెం గట్టిగా కలుపుకోవాలి చూడండి ఈ విధంగా కలుపుకోవాలన్నమాట ఈ విధంగా కలుపుకున్న తర్వాత దీనిని అలా పెట్టేసుకొని ఒక అరగంట నుంచి గంట పాటు ఏదైనా ఒక మూత పెట్టి ఒక అరగంట నుంచి గంట పాటు దీన్ని పక్కన పెట్టుకోవాలి తర్వాత మీడియం సైజ్ బంగాళాదుంపల్ని రెండు ఉడికించి తీసుకోవాలి మీకు ఆలు అవసరం లేదనుకుంటే ఓన్లీ ఉల్లిపాయలతో అయినా సరే చేసుకోవచ్చు ఇలా వీటిని మెత్తగా చేసుకున్న తర్వాత అందులో మీడియం సైజ్ రెండు ఉల్లిపాయలు తీసుకొని సన్నగా కట్ చేసి వేసుకోవాలి ఇలా ఉల్లిపాయలు వేసుకున్న తర్వాత అందులో మూడు పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసి వేసుకోవాలి తర్వాత కొత్తిమీర కూడా సన్నగా కట్ చేసి వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత అందులో కొద్దిగా రుచికి సరిపడా ఉప్పును వేసుకోండి తర్వాత ఇందులో హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పౌడర్ వేసుకోవాలి అలాగే 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని అంతా ఒకసారి మిక్స్ అయ్యేటట్టుగా కలుపుకోవాలి ఈ విధంగా మొత్తం ఒకసారి మిక్స్ అయ్యేటట్టుగా కలుపుకున్న తర్వాత ఇందులో 1 టీ స్పూన్ కారాన్ని వేసుకోండి పచ్చిమిర్చి వేసుకున్నాం కాబట్టి కారం చూసుకొని మీ టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోవాలి అలాగే హాఫ్ టీ స్పూన్ చాట్ మసాలా వేసుకొని మొత్తం అంతా మళ్ళీ మిక్స్ అయ్యేటట్టుగా కలుపుకోవాలి ఈ విధంగా మొత్తం కలుపుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టుకోవాలి తర్వాత సమోసాలు ఏ విధంగా తయారు చేసుకోవాలో చేసి చూపిస్తాను ముందుగా మనము ఒక గంట పాటు మైదాని పక్కన పెట్టుకున్నాం కదా దాన్ని ఇప్పుడు కొద్ది కొద్దిగా తీసుకుంటూ ఈ విధంగా చపాతీ ఎలా అయితే మనం చేసుకుంటామో ఆ విధంగా ఒత్తుకోవాలి ఎంత పలుచగా వీలైతే అంత పలుచగా చేసుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత ఇంకోటి కూడా సేమ్ అలాగే ఒత్తుకోవాలి ఇలా రెండు ఒత్తుకున్న తర్వాత ఒకదాని మీద కొద్దిగా నూనె వేయండి నూనె వేసి మొత్తానికి అప్లై చేయండి తర్వాత కొద్దిగా మైదా పిండిని దాని మీద చల్లండి ఇలా చల్లిన తర్వాత దాన్ని కూడా మొత్తానికి ఒత్తుకోవాలి ఇలా చేసిన తర్వాత దానిపైన ముందుగా చేసుకున్నాం కదా దాన్ని కూడా దానిపైన వేసుకోవాలి ఈ విధంగా రెండు వాటిని కూడా ఒకేసారి అన్నమాట దీన్ని విధంగా సెట్ చేసుకొని దానిపైన మనకి ఎంత సైజ్ అయితే ఎంత పలచగా అయితే కావాలో అంత పలచగా ఈ విధంగా చేసుకోవాలి చపాతీ చేసుకున్నట్లుగా ఈ విధంగా మొత్తాన్ని మనకి ఎంత సైజులో కావాలంటే అంత ఎంత పలచగా కావాలంటే అంత పలచగా చేసుకోవచ్చు ఈ విధంగా చేసుకొని ఇప్పుడు స్టవ్ వెలిగించి దానిపైన ఒక దోసల పెనాన్ని పెట్టుకోండి పెట్టుకొని లో ఫ్లేమ్లో ఈ విధంగా రెండు వైపులు తిప్పుకుంటూ ఒక నిమిషం పాటు దీన్ని రెండు వైపులా కాల్చుకుంటే సరిపోతుంది ఈ విధంగా కాల్చుకున్న తర్వాత దీన్ని ఇప్పుడు స్క్వేర్ టైప్లో కట్ చేసుకోండి నాలుగు వైపులా నేను చూపిస్తున్నాను కదా ఈ విధంగా మీకు పెద్ద సమోసా కావాలంటే పెద్దగా కట్ చేసుకోండి చిన్న సమోసాలు కావాలంటే చిన్నగా కట్ చేసుకోండి ఇప్పుడు ఇవి నాలుగు సమోసాలు అవుతాయన్నమాట ఈ విధంగా కట్ చేసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు సమోసా ఏ విధంగా చేయాలో చూడండి ఒకవైపు కొద్దిగా మడత పెట్టండి తర్వాత కొద్దిగా మైదా పిండిలో కొంచెం నీళ్ళు వేసి దాన్ని ఇలాగా పేస్ట్ లాగా తయారు చేసుకొని దానిపైన అప్లై చేయండి అప్లై చేసిన తర్వాత రెండో వైపును కూడా ఈ విధంగా అంటించండి ఈ విధంగా అంటించిన తర్వాత మధ్యలో చూడండి ఇలా వచ్చింది దీంట్లో ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న కూరను వేసుకొని దానికి కూడా మిగతా భాగానికి కూడా మైదాని అప్లై చేసుకోవాలి మైదా పేస్ట్ని ఈ విధంగా అప్లై చేయడం వల్ల అవి బయటికి ఊడిపోకుండా వస్తుంది ఈ విధంగా అప్లై చేసిన తర్వాత దాన్ని ఈ విధంగా అంటించుకుంటే మైదా పిండి చక్కగా అంటిపోతుంది ఇప్పుడు సమోసాలు రెడీ అయిపోతాయి
అలా కాకుండా మీరు డైరెక్ట్గా కూడా ఈ విధంగా చపాతీలాగా పాముకొని దానిపైన మైదాని అప్లై చేసుకొని దానికి ఈ విధంగా అంటించుకోవాలి. అంటించుకుంటే ఇవి చిన్న చిన్నగా స్మాల్ సమోసా అనమాట వస్తుంది. దీన్ని కూడా ఇలా మధ్యలో కూర పెట్టుకొని దీనికి మైదా సేమ్ అలాగే అప్లై చేసుకొని ఈ విధంగా అంటించుకోవచ్చు. మనం దోశల పిండి మీద దీన్ని కాల్చవసరం లేదు. ఈ విధంగా చిన్న సమోసాలను కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టేసుకొని ఆయిల్ బాగా వేడైన తర్వాత సమోసాలని వేసుకోవాలి. ఇలా అన్ని సమోసాలను కూడా ప్రిపేర్ చేసుకొని ఇలా వేసుకొని దీన్ని మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటే బాగా ఫ్రై అవుతాయి. ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చిన తర్వాత దీన్ని పక్కకు తీసుకుంటే సూపర్ టేస్టీ మరియు సూపర్గా క్రిస్పీ క్రిస్పీగా చాలా టేస్టీగా సమోసాలు రెడీ అయిపోతాయి. మీరు ట్రై చేయండి, చూడండి ఎంత బాగా వచ్చాయి. మీరు ట్రై చేయండి, మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. మిగతా వాటిని కూడా సేమ్ ఇదే ప్రొసీజర్లో చేసుకోవచ్చు. మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కమెంట్ సెక్షన్లో తెలియచేయండి. అలాగే ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ని ప్రెస్ చేయండి. నా వీడియో నోటిఫికేషన్ మీకు అందరికంటే ముందుగా వచ్చేస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.